నమస్తే అండి. మన కాళ్ళలో వచ్చే చాలా రకమైన ఆరోగ్య సమస్యలు వాతం పెరగడం వల్ల వస్తూ ఉంటాయండి. అందువల్ల మనం కాళ్ళలో వాతాన్ని తగ్గించుకోవడానికి వసకొమ్ము వాడుకోవాలండి. వసకొమ్ము వాడుకోవడం వల్ల స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాతాన్ని మనం అరికట్టడానికి వీలు ఉంటుందండి. మొన్న వీడియోలో మీకు చెప్పాను, వసకొమ్ము చూపిస్తానండి. ప్రస్తుతానికి అప్పుడు అందుబాటులో లేకపోవడం వల్ల చూపించలేదండి. ఈ వసకొమ్ము వాడుకోవడం వల్ల కాళ్ళలో చాలా వరకు వాతానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని నివారిస్తుందండి. అదేవిధంగా వసకొమ్ము అనేది మన కోళ్ళలో కంటే బాతుల్లో బాగా ఉపయోగపడుతుందండి. మనం కోళ్ళకి అంత ఇబ్బందులు ఎదురవ్వ కానీ బాతు పిల్లల్లో కనుక పుట్టిన మొదటి రోజు నెలల్లో కలిపి వసకొమ్ము ఇవ్వకపోతే కనుక వారం రోజుల్లోపు పిల్లలు డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. పిల్లలు కాళ్ళు పడిపోయి చనిపోతూ ఉంటాయి. అందువల్ల బాతు పిల్లల్లో వస అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలండి. మనం కోళ్ళలో కూడా అప్పుడప్పుడు వసించుకోవడం వల్ల కాళ్ళకి సంబంధించిన పట్లు అలాంటివి వాతానికి సంబంధించిన సమస్యలు మనకి ఎదురు కాకుండా ఉంటాయండి. ఈ వీడియోలో మీకు వసకొమ్ముని చూపిస్తానండి. వసకొమ్ము అనేది సాధారణంగా ఈ విధంగా ఉంటుందండి. దీన్ని వసకొమ్ము అని అంటారు. ఇది మనం కిరాణా షాపుల్లో దొరుకుతాయండి. కొన్ని షాపుల్లో ఉంటాయి, కొన్ని షాపుల్లో అందుబాటులో ఉండవు. ఉండే షాపుల్లోకి వెళ్ళి తీసుకుంటే సరిపోతుంది, లేకపోతే మనం తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొస్తారండి. ఈ విధంగా ఉంటుంది వసకొమ్ము అనేది. మనం వాడుకునే ముందు దీన్ని ఏం చేస్తారంటే తెచ్చిన తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలండి. మనం ఏదైతే వాడాలనుకుంటున్నామో, మనం ఇలాంటివి తెచ్చుకుంటాం కదండి, మనం వాడాలనుకున్న వసకొమ్ముని ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఇదేం చేస్తుందంటే కొద్దిగా ఇలా ఉంటుంది, బాగా ఎండితే కనుక పొడి అవుతుందండి, ఎండపోతే కనుక ఇలా సాగుతూ ఉంటుంది నలుగుతో. అందువల్ల మనం వసకొమ్ముని తెచ్చుకుని ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత దాన్ని దంచి పొడి కింద చేసుకోవాలండి. ఇంకా మెత్తగా అవుద్దండి ఇది, ఇంకా మెత్తగా చేసుకుని ఈ విధంగా అయిన వసకొమ్ముని పొడిలాగా చేసుకుని మనం ఈ విధంగా నీళ్ళలో కలుపుకోవాలండి. ఈ విధంగా నీళ్ళలో కలుపుకోవడం వల్ల దీనిలో ఉన్న సారం దీంట్లోకి దిగుతుంది. దీనివల్ల నీళ్ళ వాసన కలర్ కూడా మారుతూ ఉండండి. ఈ వసకొమ్ములోనే సారం అంతా నీళ్లు పీల్చుకుంటూ ఉంటాయి. ఈ విధంగా నీళ్లు మనం కోళ్ళు తాగడం వల్ల వాతానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే కోళ్ళలో వసకొమ్ము అనేది తగ్గిస్తూ ఉంటుందండి. ఇదే విధంగా బాతు పిల్లల్లో కూడా పుట్టిన మొదటి రోజు పిల్లల్ని మనం కోళ్ళుకు పొదగేసుకుంటాం కదా. సాధారణంగా కోళ్ళు పొదగేసుకున్నప్పుడు ఈ విధంగా పాత్రలో పెట్టుకుని బాతు పిల్లలు నీళ్లు తాగుతూ ఉంటాయి కాబట్టి, మేత కూడా నీళ్ళలోనే తింటాయి కాబట్టి, ఈ విధంగా మనం నీళ్లు పెట్టుకుని దీంట్లో వసకొమ్ము వేసుకుని దీంట్లో మేత వేసేసుకోవాలండి. ఫస్ట్ బాతు పిల్లలు తగ్గగానే ఈ విధంగా నీళ్లు పెట్టుకోవడం వల్ల నీళ్లు తాగుతాయండి ఫస్ట్. తర్వాత దీంట్లోనే మళ్ళీ మేత వేసుకోవడం వల్ల ఆ మేత కూడా దాంట్లో ఉన్న వసకొమ్ము సారాన్ని లాక్కుని బాతు పిల్లలకు అందిస్తుందండి. ఈ విధంగా బాతు పిల్లలు వాతానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యి చనిపోకుండా మనం బాతు పిల్లలను కాపాడుకోవచ్చు. కోళ్ళకు కూడా ఈ విధంగా 10-15 రోజులకు ఒకసారి మనం తాగే నీళ్ళలో ఈ విధంగా వసకొమ్ము కొట్టి ఇలా వేసుకోవడం వల్ల కోళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాతం వల్ల వచ్చే సమస్యలను మనం చాలా వరకు నివారించుకోవచ్చండి. ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది పక్కన, ఇది వసకొమ్ము అండి. చూశారు కదా, పసుపు కొమ్ము లాగా ఉంటుంది. ఇంకా సన్నగా పొడవుగా ఉన్నాయి కూడా ఉంటాయండి. దీన్ని వసకొమ్ము అని అంటారు. ఈ విధంగా మెత్తగా మనం ఇంకా ఎండబెట్టుకుంటే ఇంకా పొడిలాగా అవుతుందండి. మెత్తగా మెత్తగా పొడిగైతే ఎక్కువగా ఇప్పుడు ఈ విధంగా ఉండిపోయింది కదండి, ఇలాంటి కనకుండా నీళ్ళలో కలిసిపోతూ ఉంటుంది. అందువల్ల మనకి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఎక్కువగా కనపడడం వల్ల ఒకసారి కోళ్ళు తాగడం మానేస్తాయి. అదే మనం కొద్ది మొత్తంలో కలిపేసుకోవడం వల్ల కోళ్ళు నీళ్లు తాగుతూ ఉంటాయి. ఏదే విధంగా టేస్ట్ మారుతూ ఉంటుంది కాబట్టి దావత మీద ఉన్నప్పుడు తాగుతూ ఉంటాయి కాబట్టి వాతకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నట్టే నివారిస్తూ ఉంటాయండి. ఇక్కడ మీకు కనపడుతున్నది శుంఠి అండి. ఇది శుంఠి అంటే సాధారణంగా అల్లానికి సంబంధించిన అల్లమేనండి. దీన్ని పచ్చి అల్లాన్ని సున్నపు ఓట్లో నీటిలో ఉడకబెట్టి ఆరబెడతారండి. సున్నపు ఓట్లో ముంచి ఆరబెడతారు. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దీన్ని శుంఠి అని అంటారు. ఈ శుంఠిని మనం శుంఠి, వెల్లుల్లిపాయ, బెల్లం ఈ మూడింటిని కలిపి, బెల్లం, శుంఠి, వెల్లుల్లిపాయ ఈ మూడింటిని కలుపుకుని కోళ్ళకి ఉండలు చేసి ఇచ్చుకోవడం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలు, వాతం ద్వారా వచ్చే సమస్యలను, చాలా వరకు మనకి అజీర్తి సమస్యలు, కోళ్ళ లోపల కొన్నిసార్లు రెట్ట వేస్తే మనకు వాసన వచ్చేస్తూ ఉంటుందండి. అందువల్ల ఈ శుంఠి, బెల్లం, ఎల్లుల్లిపాయ కలిపించుకోవడం వల్ల రెట్టలో వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఎప్పటికప్పుడు దాంట్లో పొట్టలో ఉన్న వేస్ట్ మొత్తం బయటకు కొట్టేస్తూ ఉంటుంది. మనం సాధారణంగా ఇది వస శుంఠి, బెల్లం, ఎల్లుల్లిపాయ కలిపించుకునేటప్పుడు మనం కోళ్ళు ఉన్న స్థితిని బట్టి కేజీ బెల్లం తీసుకుంటే 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. 1/4 కేజీ శుంఠి తీసుకోవాలి. 1/4 కేజీ అయినా పర్వాలేదు, కొద్దిగా తగ్గించుకున్నా పర్వాలేదండి. శుంఠి శుంఠి బాగా వేడి కాబట్టి మనం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేసుకోవాలండి. శుంఠి వస కూడా విపరీతమైన వేడి అండి. అందువల్ల మనం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వీటిని వాడుకోవాలి. మనం వీటిని ఇచ్చేటప్పుడు వాతావరణం చల్లగా ఉండే విధంగా చేసుకోవాలి. మనం శుంఠి, బెల్లం, వెల్లుల్లిపాయ కలిపించుకునేటప్పుడు మీరు ఎంతైతే ఉండ పరిమాణం చేసి కోడి నోటికి ఇబ్బంది కలగకుండా లోపలికి వెళ్ళిపోతుందో మీరు ఉండ చేస్తారు కదండి. ఉండ చేసినప్పుడు ఎంత ఉండ పరిమాణం అయితే కోడికి ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్ళిపోతుందో అంత ఉండ చేసుకుని
మనం కోడికి ఇచ్చుకోవచ్చు అండి. సాధారణంగా ఏమవుతుందంటే మన కోళ్ళు ఉన్న అంచనాను బట్టి మనం వేసుకోవాలి. మన కోళ్ళకు నెంబర్ అనేది ఐడియా ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ని బట్టి ఎంత బెల్లం అయితే మనకు సరిపోతుందో అంత బెల్లం, ఆ బెల్లంలో సగం వెల్లుల్లిపాయి, ఆ వెల్లుల్లిపాయలో సగం శుంఠి. శుంఠి సగానికంటే కొద్దిగా తగ్గినా పర్వాలేదండి, శుంఠి మహావేడి, అందువల్ల కొంచెం శుంఠి తగ్గించుకుని వేసుకుని ఉండల కింద చేసుకుని కోళ్ళకి వేసుకోండి అండి. ఈ ఉండలు వేసేటప్పుడు ఎల్లుల్లిపాయలు మీరు మిక్సీ ఆడమాకండి అండి. ఎల్లుల్లిపాయలు మిక్సీ ఆడటం వల్ల ఎక్కువ లూజ్ అయిపోతూ ఉంటుంది, లూజ్ అయిపోయినప్పుడు మీకు ఉండకు రాదు. దాన్ని మీరు కోడికి డైరెక్ట్గా వండ చేసి ఇచ్చుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. అందువలన ఎల్లుల్లిపాయలని మీరు రోట్లో దంచండి అండి. ఎల్లుల్లిపాయలు, బెల్లం, శుంఠి మూడు కలిపి రోట్లో దంచుకోవడం వల్ల ఎక్కువ చెమ్మ అవ్వదు కాబట్టి ఉండ కింద వస్తుందండి మీకు. ఆ ఉండను తీసుకుని కోళ్ళకి ఇచ్చుకోవచ్చు. అదే కనుక మీరు ఎల్లుల్లిపాయలని మిక్సీలో ఆడినట్లయితే, మిక్సీలో ఆడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ లూజ్ అయిపోయి మీకు ఉండకు రాదు. అందువల్ల మీరు కోళ్ళకి ఇచ్చుకునేటప్పుడు ఎక్కువ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. అందువల్ల మీరు బెల్లం, వెల్లుల్లిపాయ, శుంఠి కలిపి మూడింటిని దంచుకోండి. ముందు శుంఠిని దంచేసుకోండి అండి. శుంఠి గట్టిగా ఉంటుంది కాబట్టి విడిగా తీసుకుని దంచుకుని పొడిలాగా చేసుకుని తర్వాత బెల్లం, వెల్లుల్లిపాయ కలిపి దంచుకోండి. తర్వాత మూడింటిని మిక్స్ చేసి ఉండ చేసుకుని కోడి నోట్లోకి ఎంతైతే ఉండ ఇబ్బంది లేకుండా నోట్లోకి వెళ్ళిపోతుందో అంత ఉండ ఇచ్చుకోవచ్చండి. ఏ విధంగా ఇచ్చుకోవడం వల్ల ప్రతి నెల 40 రోజులకు ఒకసారి ఇచ్చుకోవడం వల్ల కోళ్ళ వచ్చే చాలా రకమైన ఆరోగ్య సమస్యల నుంచి మనం కోళ్ళని కాపాడుకోవచ్చండి. ఇలా సహజ ఉత్పత్తులను వాడుకోవడం వల్ల మనం మెడిసిన్ వాడకుండా కానీ అడ్వాన్స్గా కూడా కోడి శరీరంలోకి ఇమ్యూనిటీని అందించవచ్చండి. సాధారణంగా కోడి ఈ విధంగా ఇచ్చుకోవడం వల్ల తన సహజ సిద్ధమైన ఇమ్యూనిటీని కోడి పెంపొందించుకుంటుంది కోడి బాడీ. అందువల్ల కోడి బాడీ ఇమ్యూనిటీని పెంపొందించుకోవడం వల్ల మనం మెడిసిన్ వాడకుండా కూడా మన కోళ్ళు ఏదైనా వైరస్ వచ్చినా, ఏదైనా వ్యాధికారక క్రిములు బాడీ మీద అటాక్ అయినా అది సొంతంగా ఇమ్యూనిటీని కలిగి ఉంటుంది కాబట్టి వాటి నుంచి కోడి తట్టుకోగలుగుతుంది. ఈ విధంగా సహజ సిద్ధంగా వస శుంఠి వాడుకుని మీ కోళ్ళని కాపాడుకోండి అండి. కాకపోతే గుడ్లు పెడుతుందండి ఇది. ఇంకా వసకం పెంచుకోవడం వల్ల నీళ్ళు తాగుతూ ఉంటాయండి. మనం కనుక ఇలా పెట్టేసి వదిలేస్తే ఎప్పుడొకప్పుడు దాహం వేసినప్పుడు తాగుతూ ఉంటాయి కాబట్టి అది వస కూడా మన శరీర భాగంలోకి చేరుతుంది. ఈ విధంగా ఉంచుకోవడం వల్ల ఈ ఒకరోజే పనిచేస్తాయండి. మనం నీళ్ళ కలిపిన తర్వాత సాయంత్రం మళ్ళీ నీళ్ళు పారబోసేసుకోండి. ఈ విధంగా 10-15 రోజులకు ఒకసారి ఇలా కొట్టించుకోవడం వల్ల వాతానికి సంబంధించిన ఇబ్బందులు, కాళ్ళు పొట్లు అలాంటివి ఏమైనా ఉంటే కనుక మన కళ్ళు తగ్గుతూ ఉంటాయి. అందువల్ల జాగ్రత్తలు తీసుకోండి అండి. వసకు మూసుంటి వాడుకుంటూ ఉండండి. శుంఠి, బెల్లం, వెల్లుల్లిపాయ మట్టికి ఒక 40 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటూ ఉంచు, లేకపోతే 2 నెలలకైనా పర్వాలేదండి. ఇలా ఇచ్చుకోవడం వల్ల కోళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మనం చాలా వరకు, వాతం ఎక్కువ అవడం వల్ల అండి కోళ్ళలో చాలా వరకు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఇచ్చుకోవడం వల్ల శరీర భాగాల్లో ఈ వాతాన్నిటిని అదుపులో ఉంచుతాయి కాబట్టి శరీర భాగాల ప్రక్రియ అనేది సక్రమంగా జరుగుతుంది. దానివల్ల కోడి ఏమవుతుందంటే ఇమ్యూనిటీని పెంపొందించుకుని కోడి శరీరం ఏదన్నా వ్యాధి వచ్చినా కానీ తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటాయి. ఆ బ్రష్ పెట్టండి, గుడ్డు పెడుతుంది. గుడ్డికి ఎత్తుకుంటుంది, ప్లేట్ చూసుకుంటుందండి. ఎక్కడే పెట్ట మొన్నటి వరకు సజ్జలో ఉంది, పూర్తిగా వచ్చేసిందండి సజ్జ. నెమలు పెట్ట మంచి సైజు పోడండి, ఇది మెట్టబాటం. నెమలు పుంజి పిల్ల దీనిదేనండి, నెమలు పుంజికిను దీనికి పడిన పిల్ల, మంచి సైజు కోడి, డబుల్ బాడీ. ఇంకా తయారవుద్దండి, సజ్జ పూర్తయింది. ఇప్పుడే క్రాస్ అవుతుంది కాబట్టి బాడీ వస్తుంది. సజ్జ పూర్తయితే క్రాస్ అవుతుందండి, పిల్లల సైజ్ అవుతుంది కాబట్టి అది కొట్టేస్తూ ఉంటుందేమో. వీటిలో దాన్ని అవి మళ్ళీ మొన్న పొడుచుకుని తల మొత్తం పీకేసినాయి. కాకి పెట్టుకోవడానికి మెల్లగా 15 రోజులు సజ్జ పూర్తయితే క్రాస్ అవుతుంది. దీన్ని మళ్ళీ పొదిగేస్తానండి. పిల్లలను బాగా కాపాడింది కోడి, పిల్లలను బాగా కాపాడుతుంది. మళ్ళీ బాగా ఎక్కువ దూరం తీసుకెళ్లి తిప్పి మేపుతుంది. మళ్ళీ ఖచ్చితంగా ఈసారి పొదిగాలి పెట్టని. పిల్లలను కూడా బాగానే చేసిందండి. పుంజిపిల్ల మంచి పుంజిపిల్ల ఉన్నాయండి దీనిలో. తలల బీజెస్ ఇప్పటికీ మళ్ళీ అన్నిటి మీద దెబ్బలాడుతుంది. ఇది ఇలా శరీర భాగాల్లో పోగొట్టుకున్నప్పుడు ఇంకో దాన్ని పొట్టి సిద్ధమైన పిల్లలు మంచి తప్పని గల లక్షణాలు పిల్లలు అవుతాయండి. మనం వీటిని కాపాడుకోవాలి. తల ఎలా పాడైపోయిందో చూడండి.
అయితే వీటిని మనం సక్రమంగా కాపాడుకోకపోతే ఈ నొప్పులు వల్ల ఏం చేస్తుందంటే కోడిపిల్లలు బెదిరిపోయి అన్నిటికీ బేలైపోయి ఎడంగా పారిపోతూ ఉంటాయి. అందువల్ల మనం ఇలా ఎక్కువ కోపంతో పోరాడే పిల్లల్ని ఏం చేయాలంటే మనం సపరేట్ చేసి ముందు జాగ్రత్తలు తీసుకోవాలండి. విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలు మంచి తప్పని లక్షణాలు గల పిల్లలు తయారవుతాయి మనకి. వీటిని సంరక్షించుకోవాలి మనం. నెమ్మల పిల్ల అండి, పుంచి పిల్ల, కొద్ది పెట్టలేండి, పెట్టి గుడ్డు పెట్టింది ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చిన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పొడమే ఫార్మ్ 3BL అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.